గైస్, 5000కే ఐఫోన్ 12 ప్రో అండ్ 10,000 పెడితే మీకు యాపిల్ ఎయిర్ బుక్ వచ్చేస్తుంది. ఒక 12,000 పెట్టినారనుకోండి, సో మీకు కెనాన్ 200D కెమెరా వస్తుంది. అంతేకాకుండా మీకు రియల్మీ, రెడ్మీ, సామ్సంగ్ ఇలాంటి ఫోన్స్ అంతా ఒక 4,000లో వచ్చేస్తాయి. సో ఇలాంటి ఆఫర్స్ మీకు అమెజాన్లో దొరకవు, ఫ్లిప్కార్ట్లో దొరకవు. సో ఎంత పెద్ద షాపింగ్ వెబ్సైట్ అయినా సరే ఇంత తక్కువ ప్రైస్కి మీకు సో ఈ వస్తువులన్నీ దొరకవు అనమాట. సో ఈ ఆఫర్స్ అన్ని మీకు ఎక్కడ దొరుకుతాయంటే ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్స్లో దొరుకుతాయి, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్స్లో దొరుకుతాయి. సో ఈ గోల్ ఏదో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాలి. మధ్యలో స్కిప్ చేసినారనుకోండి సో చాలా మిస్ అవుతారు అండ్ మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరు కానీ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ టాపిక్ గురించి వీడియో చాలా రోజులు ఇంకా చేయాలి అనుకుంటూ ఫైనల్లీ ఈ రోజు అయితే చేశాను. సో ఈ వీడియోలో మీకు టెలిగ్రామ్లో జరిగే మోసాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలామంది స్టూడెంట్స్, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు చాలా విధాలుగా మోసపోతున్నారనమాట. అందులో మెయిన్ది ఏంటి అంటే కార్డింగ్ అనే పేరుతో, అంతేకాకుండా కొన్ని గ్రూప్స్లో ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు, లైక్ ఐఫోన్ 12 ప్రో ఒక 5,000 రూపీస్కి, లేకపోతే కెనాన్ 200D ఒక 8,000కి, లేకపోతే మ్యాక్బుక్ ఒక 10,000కి ఇచ్చేస్తాము అనేసి. అంతేకాకుండా ఆ గ్రూప్స్లో అట్రాక్టివ్గా ఏం చేస్తారంటే, సో ఆల్రెడీ కొంతమంది వాటిని బై చేసినట్టు అండ్ వాళ్ళకి డెలివరీ వచ్చినట్టు అండ్ వాళ్ళు ఖుషిగా థ్యాంక్ యూ బ్రో, చాలా చాలా థ్యాంక్స్, నీ వల్ల నాకు ఐఫోన్ 12 ప్రో వచ్చింది, లేకపోతే నీ వల్ల నాకు కెమెరా వచ్చింది, చాలా చాలా థ్యాంక్స్, మా ఇంట్లో వాళ్ళు కూడా చూసి చాలా ఆనందపడ్డారు, ఇంకా నేను ఒక 10 ఆర్డర్స్ మీకు ఇస్తాను. సో ఈ విధంగా స్క్రీన్ షాట్స్ అనేది షేర్ చేస్తుంటారనమాట. సో వీటిని చూడగానే తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఇలాంటి కాస్ట్లీ ప్రోడక్ట్స్ చాలా తక్కువకే దొరుకుతాయని ఆ గ్రూప్స్లో జాయిన్ అవుతారనమాట. ఒకవేళ వీళ్ళు జాయిన్ అయిపోయినా కానీ సో వాళ్ళే వీళ్ళని జాయిన్ చేసుకుంటూ ఉంటారు, కొంతమందిని అయితే యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు వీళ్ళు ఆ గ్రూప్ని చెక్ చేయగానే అక్కడున్న ప్రోడక్ట్స్, అక్కడున్న కస్టమర్ యూస్ నిజంగా అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉండవన్నమాట ఆ రేంజ్ రివ్యూస్. కాకపోతే మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతాయి, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రోడక్ట్స్ మీకు ఎంత తక్కువకు దొరుకుతాయో, సో వీళ్ళు ఏం చేస్తారంటే బాగా ఎగ్జైట్ అయిపోతారు, ఓ ఇంత తక్కువకి మనకు ప్రోడక్ట్స్ దొరికేస్తాయి అనేసి. అంతేకాకుండా వాళ్ళు అక్కడ ఆఫర్స్ కూడా పెడుతుంటారనమాట, దీపావళి ఆఫర్ పెడతారు, సంక్రాంతి ఆఫర్ పెడతారు, సో క్రిస్మస్ పెడతారు, ప్రతిదీ పెడతారు. సో వాటిలో ఇంకా 8,000 ఇంకా 6,000 చేసి అమ్ముతారనమాట. కొత్తగా టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఏమంటే ఓవర్ ఎగ్జైట్ అయ్యి వాళ్ళకి ఆర్డర్ చేస్తుంటారనమాట. సో అక్కడ ఆర్డర్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎంత జెన్యున్గా ఇస్తున్నట్టు అక్కడ యాక్ట్ చేస్తారంటే, సో మీరు ఫస్ట్ 4,000 అడ్వాన్స్ కట్టండి, మేము ట్రాకింగ్ ఐడి ఇస్తాము, ట్రాకింగ్ ఐడి ఇచ్చిన తర్వాత మిగిలిన 4,000 కట్టండి, ఆ తర్వాత మెసేజ్ చేస్తే మేము బ్లాక్ చేస్తాము సో అని చెప్పారనుకోండి, కాకపోతే జరిగేది అదే. సో మీరు టోటల్ అమౌంట్ కానీ అక్కడ పే చేసినారనుకోండి వెంటనే బ్లాక్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ గ్రూప్స్లలో వేల మంది ఉంటారు, రివ్యూస్ ఉంటాయి. సో ఆ వేల మంది ఏంటంటే మొత్తం ఫేకే ఉంటుంది, ఫేక్ సబ్స్క్రైబర్స్ అనమాట. సో అందులో కొంతమంది మాత్రమే జెన్యున్గా వాళ్ళు యాడ్ చేసుకొని సో వాళ్ళని టార్గెట్ చేస్తారనమాట. ఒకవేళ కస్టమర్ అడిగినాడు అనుకోండి మీకు ఎక్కడి నుంచి ఈ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అనేసి, సో వాళ్ళు ఏం చెప్తారంటే నేను కార్డింగ్ చేస్తాను అనేసి. సో కార్డింగ్ అంటే ఏంటి? సో కార్డింగ్ అంటే ఏం లేదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద వెబ్సైట్స్లో ఏం చేస్తారంటే ఫేక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకొని వాటిని అమ్మేస్తూ ఉంటారనమాట. ఒకవేళ మీరు రియల్ కార్డర్ దగ్గర సో మనీ ఇచ్చి ప్రోడక్ట్ తెచ్చుకున్నా కానీ కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా దొరికిపోతారు, సో మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎవడైతే మీకు ఆర్డర్ పెట్టించినాడు వాడైతే సేఫ్గా ఉంటాడు, బట్ తీసుకున్నాడు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. సో ఈ విధంగా నేను కార్డింగ్ చేస్తాననేసి కహానీలు చెప్తాడు. కొంతమంది ఏంటంటే కస్టమ్స్లో పనిచేస్తున్నాను, సో మాకు అక్కడ గూడ్స్ మిగిలిపోయినాయి, సో మిగిలిపోయిన వాటిని నేను ఇట్లా అమ్మేస్తున్నాను, ఇలా కహానీలు చెప్తారనమాట. సో ఈ కహానీ అంతా విన్న తర్వాత ఏంటంటే ఎవరైతే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారో వాళ్ళు మనీ పే చేస్తారనమాట. మనీ పే చేసిన వెంటనే బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసిన తర్వాత వీళ్ళ చాట్నే సో వాళ్ళు మాడిఫై చేసి వీళ్ళకి ప్రోడక్ట్ వచ్చినట్లు వీళ్ళ చాట్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ గ్రూప్లోనే పోస్ట్ చేసి సో మేము కస్టమర్కి ప్రోడక్ట్ డెలివరీ చేసేసాము అని అక్కడ బిల్డప్ కొడతారు. ఆ స్క్రీన్ షాట్స్, ఆ ప్రూఫ్స్ని చూసి మిగతా వాళ్ళు మళ్ళీ గొర్రెల్లాగా డబ్బులు కడతారనమాట. సో ఇక్కడ మొత్తానికి జరిగేది ఏంటి అంటే, సో గూగుల్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ సో సోషల్ మీడియా వెబ్సైట్స్లో ఏంటంటే వీళ్ళు కొన్ని పిక్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఫోన్ కొని వాళ్ళ ఫొటోస్ ఫేస్బుక్లో పెట్టింటారు కదా, సో వాటిని డౌన్లోడ్ చేసుకుంటారు. వాటిని డౌన్లోడ్ చేసుకొచ్చి వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేస్తారనమాట. అంతేకాకుండా వీళ్ళు గ్రేట్ కస్టమర్ రివ్యూస్ పోస్ట్ చేస్తారు కదా, అవేలా అంటే మొత్తం ఫోటోషాప్లో వీళ్ళు ఎడిట్ చేస్తారనమాట.
ఒక రియల్ యూజర్ ఎలా అయితే చాట్ చేస్తుంటారో అలాగే వీళ్ళు చాట్ చేసి, సో వీళ్ళే పిక్స్ పంపించుకొని వీళ్ళే మొత్తం ఒక రివ్యూ లాగా తయారు చేసి వాటిని మళ్ళీ గ్రూప్స్లో పోస్ట్ చేస్తారు. సో వాటిని చూసి ఇంకొంతమంది వాళ్ళకు మనీ ఇస్తారనమాట. సో మనీ తీసుకున్న వెంటనే బ్లాక్ చేస్తారు. సో వన్స్ బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళను రీచ్ అవ్వలేరు. వాళ్ళు యూపీఐ ఐడి లేకపోతే వాళ్ళు ఫోన్పే ఇలాంటి నెంబర్స్ కూడా ఇస్తారు, అవి మీరు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంటాయి. అండ్ అవన్నీ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ అనమాట. సో వాళ్ళు డబ్బులు ఇచ్చి చేసుకుంటారో ఎలా చేసుకుంటారో ఏమో తెలియదు కానీ, సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఉండవు. సో మీరు ఏం చేయలేరు. ఒకవేళ అంతకీ మీరు పోలీస్ స్టేషన్కి పోయేసి ఇలాంటి మేము డబ్బులు పెట్టాము అంటే ఫస్ట్ మిమ్మల్ని తిడతారు కాబట్టి చాలామంది ఏంటంటే సో ఆ భయంతోనే కామ్గా ఉండిపోతున్నారనమాట. సో ఈ విధంగా చాలామంది చాలా రకాలుగా మనీ అయితే మోసపోతున్నారు, ఓన్లీ టెలిగ్రామ్లో మాత్రమే కాదు, సో ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను, సో అన్ని రకాల ప్లాట్ఫామ్స్లో ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి మనుషులు ఉన్నారు. సో ఈ విధంగా ఆఫర్స్ చూపించి మిమ్మల్ని మోసం చేస్తారనమాట. సో ఎవరు మోసపోవద్దు. సో ఐఫోను లేకపోతే కెమెరాలు తక్కువ ప్రైజ్కి దొరకవు. సో అవి వాటి ఉన్న ఒరిజినల్ ప్రైస్కే దొరుకుతాయి. సో అలా తక్కువ కమ్ముతున్నాడు అంటే సో వాడు ఖచ్చితంగా దొంగే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి దాని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. It's not a game, it's a rage game.